రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలు ఉప్పెనలా కదిలాయి మూడు రాజధానుల నిర్ణయాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించాయి రాజధాని ప్రాంతంలోని ఊరువాడ తన పోరాట పటిమను చాటింది ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు రైతు కూలీలు మహిళలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు వందలాది వాహన శ్రేణి ర్యాలీలో బారులు తీరింది ఇంటింటిని ముందుకు నడిపించింది బాలల నుంచి వయో వృద్ధుల వరకు తాము సైతం అంటూ పాల్గొన్నారు ర్యాలీ కారణంగా కిలోమీటర్ల కొద్దీ వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి జై అమరావతి మూడు రాజధానులు వద్దు అన్న నినాదాలు ప్రతి పల్లె మారుమోగాయి ఉదయం పదిన్నరకు తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ నిర్విగ్రహంగా పద్దెనిమిది గ్రామాల మీదుగా సాగి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మళ్లీ తుళ్లూరు చేరుకుంది వృద్ధులు చిన్నారులు ఈ ర్యాలీలో తరలివచ్చారు ర్యాలీ ప్రారంభమయ్యే సమయానికి వందల సంఖ్యలోనూ ఉన్న వాహనాలు రాయపుడికి చేరుకునేసరికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారితో ఒక్కసారిగా వేలాదిగా చేరుకున్నాయి వాహనాలు దాదాపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం బారులు తీరడంతో ఒక్కో గ్రామం మీదుగా ర్యాలీ వెళ్లేందుకు దాదాపు అరగంట సమయం పట్టింది ర్యాలీలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నప్పటికీ పూర్తి సమన్వయతోను శాంతియుతంగా ముందుకు సాగారు ర్యాలీకి గ్రామ గ్రామాన హారోతులతో స్వాగతం లభించింది తొలుత వాహన ర్యాలీని తుళ్లూరులో మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు